చూడాలండి. మా పరిశుద్ధిలో మీకు ప్రేమ కలిగిన మాట్లాడుతుంది. ఈ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాత్రమే సజీవ లెక్కలో ఉంచినందుకు మీ కృతజ్ఞతలైన అతి శ్రేష్టమైనటువంటి మీ మాటలు మీ మాటలలో పరమార్థాన్ని తెలుసుకోవడానికి సిద్ధపడుతున్నాం. ప్రవేశం జ్ఞానం నాకును వివేచన జ్ఞానం మీ పిల్లలందరికీ అనుగ్రహించండి. ఇక మన ఆత్మ సాయంతో మమ్మల్ని అందరూ నడిపించమని క్రీస్తు వారి పేరుని ప్రార్థన పంపించి వేడుకొచ్చున్నాం ప్రభుత్వండి. ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని వల్లరా, మన తండ్రి అయిన దేవుని యొక్క విశేషమైన కృపను బట్టి విశిష్టమైన దేవుని మాటలు ఆ మాటలో ఉన్న పరమార్థాన్ని తెలుసుకునే భాగ్యాన్ని మన తండ్రి దేవుడు మనకి దయచేసిన విధానం బట్టి మొదటిగా మన తండ్రి దేవుని కొందనాలు. ఆన్లైన్ ద్వారా దేవుని మాటలు వినడానికి విచ్చేసిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ప్రభువునందు ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు మన ఆత్మీయ జీవితాలకు అవసరమైనటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విలువైనటువంటి మాటలను మనం జాగ్రత్తగా పరిశీలించేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 13:17 వ్రాయబడినటువంటి ప్రాముఖ్యమైన మాటలను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 13:17 మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పుకోవలసిన వారై వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి యోగంలో నుండి అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్న ఈ మాటను ఈ మాటలో ఉన్న భావాన్ని మనం ఆలోచించి చేయగలిగితే మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాల్చున్నారు. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయిస్తున్నారు. ఎందుకంటే దేవుడు ఆత్మీయమైనటువంటి రక్షణ విషయమై ఒక మనిషిలో ఉన్నటువంటి ఆత్మ రక్షణ కొరకు ఎంత చక్కటి ప్రణాళికను ఏర్పాటు చేశారో, రక్షించబడిన నాటి నుంచి మరణించే వరకు ఆత్మ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఒక కంచి లేక ఒక ప్రణాళిక అవసరమైనటువంటి సంకల్పాన్ని మనం ఆలోచించేస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మనం రక్షించే వరకు ఒక ప్రణాళిక అయితే రక్షించిన తర్వాత మన ఆత్మను మరణించే వరకు ఆయన యొక్క ఉపకారాత్మ ద్వారా సహాయ ఆత్మ ద్వారా ఆత్మ సహాయాన్ని అనుగ్రహిస్తూ బలపరుచుకున్నారు. ఎంత గొప్పగా ఆయన బలపరుస్తున్నారు దేవుడు అంటే, ఏ ఆత్మ అయితే రక్షించబడ్డాడో రక్షించబడిన ఆత్మను ఒక సేవకునికి ఒక కాపరికి అప్పగిస్తూ ఒక ప్రక్కన కాపరి బాధ్యత వహిస్తూ ఒక ప్రక్కన పరిశుద్ధ ఆత్మల వారు సహకారంగా ఇస్తూ ఎంత ఉన్నతంగా ఆ ఆత్మను సమర్పించడానికి దేవుడు మరి ఆయన విశేషమైన ప్రణాళికలు వచ్చారు అని మనం ఆలోచన చేస్తే
చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడ అక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఈ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క పెట్టుకోవలసిన వారని ఆత్మను కాదిచ్చున్నారు. వారు ముఖముతో ఆ పని చేసుకుని ఎలా మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్టు వారి మాట విని వారికి లోబడి ఉండి వారు దుఃఖంతో ఆ పని చేస్తే ప్రయోజనం ఉండదు. మీ పైన ఆత్మలను కాయించిన వారు మీ పైన నాయకులుగా ఉండి లెక్క ఒక చెప్పవలసిన వారై ఆత్మలు కాయించినారు. నిజంగా ఒక సేవకులు ద్వారా దేవుడు వాక్యాన్ని అందిస్తున్నారు అంటే సేవకులు దేవుడికి లెక్క ఒప్పు చెప్పవలసిన వారై ఉన్నారు. బాధ్యతగా ఆత్మను కాయిస్తున్నారు. విశేషమైన బాధ్యతను సేవకులు తీసుకుంటున్నారు. వాళ్ళు బాధతో లేక దుఃఖంతో ఆ పని చేసిన ఎలా ఏ ప్రయోజనం లేదు అంటున్నాడు పౌలు గారు. అందుకనే ఆనందంతో పని చేయాలి. ఆనందంతో ఆ పని చేయాలంటే ఆనందంతో ఆ పని చేయనట్టు వారి మాట విని వారికి లోబడి వారి మాట విని వారికి ఏం చేయాలంటే లోబడి ఉండాలి. ఈరోజు ఎవరైతే దేవుని యొక్క మాటలు వారికి అందిస్తున్నారో వారి మాట విని వారికి లోబడి ఉంటే ఆనందాన్ని కలిగించినట్టు వారు ఏం చెప్తున్నారో దేవుడు వారి ద్వారా ఏ సందేశాన్ని అయితే అందిస్తున్నారో ఆ మాటను వినాలి. ఖచ్చితంగా ఏ సేవకులనైతే దేవుడు మనకు అప్పగిస్తున్నారో ఆ సేవకుల ద్వారా మనకు అందించబడుతున్న ప్రతి మాటను విని అర్థం చేసుకుంటూ ఆ మాటకు లోబడగలిగితే నిజంగా ఆ జీవితం చాలా గొప్పగా చాలా ఉన్నతంగా ఉంటుంది అన్న విషయాన్ని మొదటిగా పౌలు గారు మనకి జ్ఞాపకం చేశారు. వెళ్ళారా సేవకుని మాటకు విని లోబడి లేదు అనుకోండి, సేవకుని మాటను అలక్ష్యం చేసి గౌరవించకుండా దృష్టి చేసేటువంటి మనస్తత్వాలు ఎప్పుడైతే మన హృదయంలో ఉన్నాయో అప్పుడు మనకు అది నిష్ప్రయోజనము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఈరోజు చాలా మంది ఆత్మీయ జీవితంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే ఎంత మాటను తిరస్కరిస్తున్నాడో ఎవరి మాటను తోచి వేస్తున్నాడో అనే ఆలోచన ఎంతో లేనిటువంటి మనస్తత్వాలు కలిగిన వారు ఈరోజు చాలా మంది మనం చూస్తున్నాం. రాజకీయంగా క్రైస్తవ సమాజంలో ఈరోజు చాలా మంది బైబిల్ చేత పట్టుకుని దైవ సేవకులు మేము దైవ సేవకులమే మేము దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే వాళ్ళమే అని రాత్రికి రాత్రి సేవకులుగా మారి రాత్రికి రాత్రి ఒక రోజు రోజుల్లో సేవకులుగా మారి దేవుని యొక్క పక్షంగా నేను ప్రతినిధులు అని సమాజంలోకి బయలుదేరినప్పుడు ఎవరు దేవుని యొక్క సేవకులు ఎవరు దేవుని పక్షంగా ఉన్నవారు గుర్తించలేని పరిస్థితుల మధ్య కూడా ఈ సమాజం మరి ఎటు వెళ్ళి కూతుందో తెలియని పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకి జ్ఞాపకం చేసిన మాటలు చాలా సందర్భాల్లో చదువుతుంటాం. జ్ఞానము లేని వాడు ప్రతి మాట నమ్మరు. జ్ఞానము లేని వాడు ప్రతి మాట నమ్మరు అంటే జ్ఞానము అనగానే వాక్యం దేవుని మాట. మనిషిలో ఎప్పుడైతే దేవుడి మాట లేదో దేవుడి మాట మనిషికి తెలియదో ప్రతి మాట నమ్ముతాడు. ఎవరు ఏ మాట చెప్పినా దానిని మరి నమ్మి దానికి అనుసరించే విధానం ఉంటుంది. కానీ
సత్యాన్ని స్వీకరించే లేక ఉన్నతమైనటువంటి వాస్తవమైన మాటను గ్రహించలేని పరిస్థితి. అందుకనే జాగ్రత్తగా మనం గమనించగలిగితే ఎవరు దేవుని పక్షంగా సేవకులు, ఎవరు దేవుని అనుమతి లేకుండా సేవకులుగా ఈ సమాజంలోకి వచ్చారు అన్న విషయాన్ని మనం గమనించవలసిన వారుగా ఉన్నాం. ఎప్పుడు గమనించగలుగుతామంటే జ్ఞానం కావాలి. జ్ఞానం అనగానే దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా మనం చదవగలిగితే, దానిలో ఉన్న భావాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, అప్పుడు ఎవరు దేవుని పక్షంగా సేవకులు, ఎవరు దేవునికి విరోధమైనటువంటి సేవకులు అన్న విషయాన్ని గుర్తించగలుగుతాం. బైబిల్ చరిత్రలో రెండు కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తున్నాను. జాగ్రత్తగా మనసు పెట్టి ఈ మాటల్లో ఉన్న భావాన్ని ఆలోచించాలి. ఒకనాడు దేవుడు ప్రత్యేకించుకున్నటువంటి జనాంగం ఇశ్రాయేలీయుల గురించి మనకి తెలియంది లేదు. ఇశ్రాయేలీయులు అనగానే యాకోబు గారి సంతానం నుండి దేవుడు ప్రత్యేకంగా ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకుని అప్పటి వరకు ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి జనాంగాల కంటే ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రత్యేకపరుచుకుని వీరు పరిశుద్ధత, వీరిలో ఉన్నటువంటి యథార్థతను ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన జనాంగాలకన్నిటికీ చూపించి వారిని మేల్కొల్చి దేవుని పక్షంగా నడిపించాలి అన్న ఒక ఆలోచనతో దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రత్యేకపరుచుకున్నారు. ఐశ్వర్యులు జనాంగము ఐకృత దేశంలో బాధితులుగా ఉన్నప్పుడు దేవుడు వారిని అక్కడి నుంచి విడిపించడానికి నమ్మకమైన సేవకుడు మోషే గారిని, మోషే గారికి సహాయకుడిగా మోషే గారి అన్నగారైన అహరోను దేవుడు ఏర్పాటు చేసి వారిని ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. ఆ ప్రణాళికను సిద్ధం చేసినప్పుడు దానిలో భాగంగా దేవుని యొక్క సంకల్పానికి అనుగుణంగా మోషే గారు, అహరోను గారు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుండి విడిపించి వారిని అక్కడి నుంచి తప్పించి కానాను వైపు తీసుకెళ్ళటానికి ప్రయాణంలో ఉన్నప్పుడు మార్గ మధ్యలో అరణ్యాలు గుండా ప్రయాణం చేస్తున్నటువంటి ఆ రోజుల్లో ఏర్పడినటువంటి కొన్ని పరిస్థితులు ఈరోజు మనం ఆలోచన చేస్తున్నాం చాలా జాగ్రత్తగా. ఈ మాటలు మనం వినగలిగితే దీనిలో ఉన్నటువంటి భావం మనకు అర్థమవుతుంది. సంఖ్యాకాండం 16వ అధ్యాయము ప్రారంభ వచనము నుండి మనం చూడగలిగితే సంఖ్యాకాండము 16వ అధ్యాయము ప్రారంభ వచనము నుండి లేవీకి ముని మనవడును, కహాతుకు మనవడును, ఇస్మారు కుమారుడు కోరము, రూబేనీయులు, ఇబియాను కుమారుడైన దాతాను, అదీరామును, పెరెత్ కుమారుడైన ఊరును యోచించుకుని ఇశ్రాయేలీయులను పేరు పొందిన సమీపులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి నీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మడు మీదేళ వెచ్చించుకొనిచున్నారనగా మోషే ఆ మాట విని
సాగిలా పడెను. ప్రియులారా, ఈ సందర్భాలు మనం జాగ్రత్తగా గమనించగలిగితే లేవికి ముది మనవడు, కహాతుకి మనవడు, ఇస్హారు కుమారుడు, కోరహు మనసులో ఒక ఆలోచన ఏర్పడింది. ఏంటి ఆ ఆలోచన అని మనం గమనించగలిగితే, కోరహు మనసులో ఏర్పడినటువంటి ఆ ఆలోచన ఏంటంటే, దేవుని పరిచర్యలో ఉన్నతంగా నడిపించబడుతున్నటువంటి మోషే గారిని, మోషే గారి సోదరుడు అహరోను గారు ఎప్పుడైతే దేవుని పరిచర్యలో ఉన్నతంగా నడిపించబడుతున్నారో, వారికి వివేకమైనటువంటి ఆలోచన ఒకటి చేశారు. వారికి విరూపమైన ఆలోచన చేసి 250 మంది సమాజ ప్రధానులైనటువంటి 250 మందిని పోగు చేశాడు కోరహు. 250 మందిని ఎందుకు విరోధంగా పోగు చేశాడంటే, మోషే గారు అహరోను గారు వీళ్ళిద్దరు వస్తూ వాళ్ళే గొప్పవాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళే ఉన్నతులు అనుకుంటున్నారు. అసలు వాళ్ళకి గొప్పతనం ఏంటి? ఈ సమాజంలో అందరూ ఒకటే కదా, సమానమే కదా, ఎవరు ప్రత్యేకత లేదు కదా. ఈ మోషే అహరోను అనుకున్న ప్రత్యేకత ఏంటి అని ఒక యాజిటేషన్ తీసుకుని వచ్చి అక్కడ ఉన్నటువంటి మరి ప్రజలను, అక్కడ ఉన్నటువంటి సమాజాన్ని ఒక ప్రేరితులను చేసి వారి మనసులను, వారి ఆలోచనలను మార్చేటువంటి ప్రక్రియను మనం చూస్తున్నాం. వారు చేసిన ఆలోచన ఏంటంటే, ప్రతి వాడు పరిశుద్ధుడే, మా జీవిత పరిస్థితి పని లేదు, ఎందుకంటే పరిశుద్ధులమే, ఇప్పుడు మీ గొప్ప ఏంటి అనే భావన ఏర్పడింది. ముఖ్యంగా ఈరోజు క్రైస్తవ జీవితంలో మన ఆత్మీయ జీవితంలో గమనించగలిగితే, దేవుని సన్నిధికి చేర్చబడిన వారు, అప్పటి వరకు దైవ సన్నిధికి చేర్చబడకుండా ఉన్నవారు పరిస్థితి ఒక విధంగా ఉంటే, దేవుని సన్నిధికి చేర్చబడిన తర్వాత దేవుని మాటలు, కొన్ని మాటలు నేర్చుకున్న తర్వాత, దేవుడి వారికి వచ్చిన తర్వాత మనిషి ఒకరికి ఆలోచన ఏంటంటే, నేను కూడా ఆ స్థితికి వెళ్ళాలి, లేక నా స్థాయి అంతవరకు చేరాలనేటువంటి ఒక భావన మనిషి హృదయంలో ఏర్పడుతుంది. వాళ్ళు కలిగే భావన ఏంటంటే, నేను కూడా పరిశుద్ధమే కదా, నీ గొప్పతనం ఏంటి, నీ ప్రత్యేకత ఏంటి. నిజంగా మోషే గారిని దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎలా ఏర్పాటు చేసుకున్నాడు అనే భావాలు ఆ పరిస్థితులు ఆనాటి సమాజానికి తెలియదు, ఆనాటి సమాజానికి అర్థం కాదు. దేవుడు ఎప్పుడు మనం గమనించగలుగుతానండి, దేవుడి పరిచర్య కొరకు దేవుడు ఎప్పుడు ఆయన ఊరకనే ఆయన పరిచర్యను జరిగించే విధానాన్ని ఆయన అమలు చేయరు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా, ఇప్పటి వరకు ఆయన పరిచర్య జరిగించే విధానాన్ని మనం గమనించగలిగితే, ఎప్పుడు మనం ఆలోచించాలి, గమనించాలి, పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకుని దేవుని మాటలు చెప్పాలని, ఒకవేళ ఎవరు వచ్చినా వారు దేవుడి చేత పంపబడిన వారా కాదా, దేవుడి చేత ఏర్పాటు చేయబడిన సేవకులా కాదా తెలియాలి అంటే, అర్థం కావాలండి. ఖచ్చితంగా మనకు తెలియాల్సింది ఏంటంటే, జ్ఞానం తెలియాలి. జ్ఞానము లేని వాడు ప్రతి మాట నవ్వుతాడు. అందుకనే వాక్యం మనకు వస్తే, వాక్యం మనం చదవగలిగితే, ఇప్పుడు దైవ సంకల్పాన్ని బట్టి ఆధారం చేసుకుని నడిపించబడుతున్న సేవ కూడా కాదా అన్నది మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క పరిచర్యలో దేవుడు
ఎంత ఉన్నతంగా ఆయన పరిచర్యను జరిగిస్తారు అంటే, ఒకనాడు మోషే గారు ఎక్కడ ఉన్నారు అంటే విద్యాను అరణ్యంలో ఉన్నారు. విద్యాను అరణ్యంలో ఉన్నటువంటి మోషే గారి దగ్గరికి దైవసన్నిధిని దేవుడు పంపించారు. సుమారు మోషే గారు పుట్టి 80 ఏళ్ళైనా 40 ఏళ్ళు ఐగుప్తులో గడిపి 40 ఏళ్ళు విజ్ఞానంలో గడిపి దేవుడికి దూరంగా ఉంటున్న మోషే గారి దగ్గరికి దైవసన్నిధి చేరి మోషే గారితో మాట్లాడి ఆయన పరిచయం కొరకు మరలా మోషే గారిని మరి ఏర్పాటు చేసే విధానం మనకు తెలియదు. కాదు ఏ విధంగా దేవుడు మోషే గారు నియమించుకున్నారో ఏర్పాటు చేసుకున్నారనే విషయం అర్థం కాలేని కహాతు యొక్క మనవడు లేవికి మురుమనవడైనటువంటి కోరకు ఆలోచన ఏర్పడింది. నిజంగా దైవ ఇష్టానుసారంగా ఏర్పాటు ఎలా ఉంటుంది అంటే, మోషే గారు చిన్నవాడే కానీ దైవ సన్నిధి ఎక్కడికి వెళ్ళిందంటే మోషే గారి దగ్గరికి వెళ్ళింది. మనం బైబిల్ గ్రంథంలో దేవుని పరిచర్య కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని గురించి మనం చూడగలుగుతున్నప్పుడు, దావీదు గారు దేవుని సంకల్పం చెప్పిన పని చేయటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకుడు. దావీదు గారు ఎక్కడో అరణ్యంలో ఉన్నాడు, అరణ్యంలోనికి తిరిగిపడ్డాడు. అప్పటికే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సేవకుడైన సమీరు గారు ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే దావీదు గారి ఇంటికి వెళ్ళాడు. అంత ఉన్నతమైన సేవకుడు ఎవరికి వెళ్ళాడు అంటే, చిన్నవాడైనటువంటి దావీదు గారి దగ్గరికి వెళ్ళి దావీదు గారిని అభిషేకిస్తున్నాడు. ఈ విధానంలో మనం గమనించగలిగితే, ఒకనాడు అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్న కాలంలో యేసుక్రీస్తు వారే సౌలు గారితో మాట్లాడుతున్నారు. అంటే యేసుక్రీస్తు వారే రంగ ప్రవేశం చేసి సౌలుతో సంభాషిస్తూ దేవుడి పక్షంగా ఆయన్ను అభిషేకించి ఆశీర్వదించారు. ఈ సందర్భాలను మనం గమనించగలిగితే, దేవుడు ఎవరిని ఆయన ఉన్నతమైన పరిచర్య కొరకు ఏర్పాటు చేసుకుంటున్నారో ఆ పరిచర్య చేయటానికి దేవుడు జరిగించేటువంటి ప్రక్రియ కూడా చాలా గొప్పదండి. ఒక ప్రణాళిక బద్దున్న దేవుడు కార్యాలు జరిగిస్తారు. నేను పరిచర్య చేయాలి అనేటువంటి ఆలోచన నాకు ఇంకా స్థిరంగా ఏర్పాటు చేయబడినప్పుడే బైబిల్ పరిస్థితి అయితే తల్లిదండ్రుల ఆలోచన బట్టి పరిస్థితి తీసుకోవడం జరిగింది. తీసుకున్న తొలిగాలలో మా ప్రాంతంలో ఎవరుకున్నటువంటి ప్రదేశంలో క్రీస్తు సంఘం తరఫున దైవ సేవకులు కలుగల ప్రకాశం గారు, వారు ఆ ప్రాంతంలో పరిచర్య చుట్టుపక్కల అనేక సంఘాలని నడిపిస్తున్నటువంటి పరిస్థితులు. ఒకరోజు భార్యవర్త నిరువురు పొలగల ప్రకాశం అయ్యారు, వారి యొక్క సత్యమణి గారు మా ఇంటికి వచ్చి మరి నాతో మాట్లాడిన విషయాలు నేను వినగానే ఆశ్చర్యపోయాను. వారు సుమారు 5-6 ప్రాంతాల్లో అప్పటికే మరి సంఘాలను ప్రారంభించి సంఘాలను స్థాపించి ఆ పరిచర్యలో మరి ముందుకు వెళ్తున్న వారు ఎక్కడికప్పుడు సేవకులను మారుస్తూ సేవకులు 1-2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వాళ్ళ విధానాలు సంఘానికి మరి యోగ్యంగా లేకపోవడం వల్ల లేకపోతే కొన్ని పరిస్థితులు వాళ్ళు ఎక్కడికప్పుడు మార్పులు జరుగుతున్నప్పుడు అప్పటికే వృద్ధాప్యలోకి వచ్చిన ఆ సేవకులు నా దగ్గరికి వచ్చి మాట్లాడిన విషయాలు నిజంగా ఆ స్థాయికి
ఆ సేవకులు స్థాయికి నా దగ్గరికి వచ్చి మాట్లాడడానికి నాకు స్థాయి అసలు చాలా తక్కువ. అసలు స్థాయి లేదు. అసలు నాకు నేనంటే ఏంటో తెలియని పరిస్థితుల్లో వారు వచ్చి నాతో చెప్పిన మాట ఇప్పటికీ నాకు జ్ఞాపకం. ఈ ప్రాంతంలో ఇప్పటికే 80 సంవత్సరాలు, సుమారు అప్పటికే 80 సంవత్సరాల వయసు. 80 సంవత్సరాల నుంచి నేను పరిచర్య చేస్తున్నాను. అంటే వయసు 80 కానీ పరిచర్య అంత కాదు కానీ అప్పటికి ఆయన 80 సంవత్సరాల నుంచి మరి ఆయన పరిస్థితులన్నీ జ్ఞాపకం చేస్తూ ఈ పరిచర్య ఇక్కడితో ఆగిపోయేది కాదు. దేవుడి పక్షంగా పరిచర్య కొనసాగించబడాలి అంటే ఈ ప్రాంతపు పరిచర్య అంతా మరి మీకు అప్పగించాలని నేను నిర్ణయించుకున్నాను. చాలా మంది ఉన్న ఈ ప్రాంత పరిచర్య బాధ్యతలన్నీ మీకు అప్పగించాలనుకున్నాను. ఈ పరిచర్య క్రీస్తు సంఘాలు దేవుడికి మహిమకరంగా బలపడాలి. ఈ పరిచర్య అంతా మీకు అప్పగిస్తున్నానని ఈ బాధ్యత మీరు వహించగలరా అని ప్రశ్నించినప్పుడు వెంటనే చాలా సంతోషంగా ఆనందంగా మరి ప్రార్థన చేసి నాకు ఆ పరిచర్య బాధ్యతలు అప్పగించినప్పుడు చాలా ఆనందం కలిగింది. దేశ విదేశాల్లో దేవుడి పక్షంగా వాడబడిన రైలు సాధకులు తెలుగులో ప్రకాశమయ్య గారు, మరి హైదరాబాద్ కేంద్రంగా ఎన్నో సంవత్సరాలు ఆయన పరిచయం చేశాడు. దేశంలో అనేక ప్రాంతాలకి ఆయన విస్తృతంగా పర్యటిస్తూ ఉండేవారు. విదేశాల్లో కూడా విస్తృతంగా మరి వెళ్ళేవారని ఆ టైంకి నాకు అంత అవగాహన లేదు కానీ చాలా మంది వారి గురించి చెప్పేవారు. ఎవరి కాలంలో విదేశాలకు చాలా ఎక్కువగా వెళ్ళేవారు. అలాంటి పరిస్థితుల్లో అలాంటి ఉన్నతమైన దైవ సేవకులు వచ్చి ఒక సేవకుని ప్రార్థన పూర్వకంగా వారు వారిని ఆహ్వానించి దేవుని సేవ అప్పగించే విధానం చూస్తున్నప్పుడు ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న ప్రక్రియ అది. మనం ఎప్పుడు గమనించాల్సింది ఆలోచించాల్సింది ఏంటంటే ఒక పరిచర్య ఏ రీతిగా జరుగుతుంది, ఏ రీతిగా అప్పగించబడుతుంది. ఒక పరిచర్యలో వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు ఈ వాక్యం లేక ఈ జ్ఞానము దైవ చిత్తానుసారంగా దేవుడు తెలియజేస్తున్నటువంటి జ్ఞానముగా మనం గుర్తింపు కలగాలి అంటే వాక్య పట్ల కూడా మనకి విశేషమైన అవగాహన కలిగి ఉండాలి. మోషే గారు దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వారే, కానీ కోరకులో కలిగే ఆలోచన ఏంటంటే నేను లేని వంశం కదా, లేని వంశం అయితే నేను కూడా ఉన్నతమైన బాధ్యత వహించాలి కదా, ఉన్నతమైన బాధ్యత వహించాలి కదా. మోషే ఆహారం ఎవరు వాళ్ళకి వాళ్ళు వ్యక్తం చేసుకున్నారు అనే భావన మీరు ఉన్నారు తప్ప దేవుడే మోషే ఆహారంలో ఎక్కించారు, మోషే ఆహారంలో దేవుడే ప్రతిష్ఠించుకున్నాడు, దేవుడే ఏర్పాటు చేసుకున్నారనే విషయాన్ని నేను లక్ష్యం చేయట్లేదు. ఈరోజు చాలా సందర్భాల్లో పరిచయం చేస్తున్నప్పుడు చాలా మంది మాట్లాడే మాటలు ఏంటంటే చాలా మంది ఆలోచన వాళ్ళు గొప్పతనం ఏముంది, ఈరోజు మనం గొప్పే, వాక్యం తెలిసిన వాళ్ళు అందరు గొప్పే, వాక్యం తెలిసిన వాళ్ళు అందరూ పరిశుద్ధులే కదా, వాక్యం అర్థమైతే అందరు పరలోకానికి వెళ్తారు కదా, వాళ్ళు వాళ్ళ పరలోకంలో ఏమిటి పద్ధతి చేస్తారా, వీళ్ళకి ఎదురు చేస్తారని మాట్లాడే విధానాలు కూడా మనం చూస్తూ ఉంటాం. వీళ్ళరా మనం గమనించాల్సింది, మనం ఆలోచించాల్సింది ఏంటంటే దేవుని సంకల్పం ప్రకారంగా దేవుడు మనకి ఏ బాధ్యతలు అప్పగించారో ఆ బాధ్యతలు నమ్మకంగా నిర్వహించుకుంటూ దేవుడికి భయంకరంగా మనం జీవించాలి తప్ప మనం ఎప్పుడు ఆ వారి పుట్టినటువంటి స్థానంలోకి నేను వెళ్ళాలి అనే భావన మనకి మనం ఆలోచించుకుని ప్రయత్నం చేస్తే ఆ స్థానంలోనికి వెళ్ళలేము సరి కదా. అందుకంటే దిగువ పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోయే ప్రమాదం అండి. ఒకవేళ నీవు దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నవాడు అయితే, ఒకవేళ దేవుని చిత్త ప్రకారంగా బ్రతికేటువంటి మనసు నీకు ఉంటే దేవుడే నేను ఈ స్థాయిలో తీసుకువెళ్ళాలో ఆ స్థాయిలోకి ఆయన తీసుకువెళ్తా. ఒకరోజు జరిగిన పరిస్థితుల్లో ఎప్పుడైతే విరోధం ఏర్పడిందో దీంతో మాకు ఏం సంబంధం లేదు, మేము మాకు ఆల్రెడీ మాకు కూడా టాలెంట్ ఉంది,
ఏం పరిశుద్ధులే అని ఎప్పుడైతే ఆలోచన చేస్తూ మరి మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారు అనే భావన మోషే గారి ముందు పెట్టగానే మోషే గారు వెంటనే సాగిలపడి అర్థం చేస్తున్నారు. దేవుని దగ్గర మనం చాలా జాగ్రత్తగా పంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ మనకి మన జీవితంలో మనం ఏదైనా మన గురించి ఏదైనా వినకూడని వార్త ఎవరైనా చెప్తారు అనుకోండి, చెప్పగానే వెంటనే అయ్యో ఈ వార్త విన్నాము నలుగురి ఇప్పుడు రుజువుపరుచుకోవాలని ఆలోచన చేస్తాం మనం, ఎవరి ద్వారా నిరూపించుకోవాలి ఎలా నిరూపించుకోవాలి నలుగురిని సాక్ష్యాలు పోగించుకుంటాం. కానీ మోషే గారు ఏ సాక్ష్యాలు పోగించుకోలేదు కానీ ప్రార్థన చేశారు, దేవుడి సన్నిధిలో సాగిలపడి ప్రార్థన చేసి దేవుడి సహాయాన్ని వేడుకున్నారు, దేవుడు కృపను కోరుకున్నారు. వెంటనే దేవుడు మోషే గారికి అసలు వాళ్ళకి విషయం చెప్పు, వాళ్ళకి విషయం చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది ఏంటంటే అసలు వీళ్ళు ఎవరు అంటే మందిర సేవలో పాత్రత నిర్వహించవలసిన వాళ్ళు లేవి గోత్రం. లేవి గోత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి లేవి గోత్రానికి ఉన్న ప్రత్యేకత అంటే మరి అప్పటికి సమాజంలో ఎన్నో జనాంగాలు ఉన్నాయి, అందులో నుంచి దేవుడు ఏ జనాంగా ఎంచుకున్నాడంటే ఇస్రాయేల్ ఎంచుకున్నాడు. ఇస్రాయేల్ నుంచి వల్ల 12 గోత్రాలు ఉంటే 12 గోత్రాల నుంచి లేవి గోత్రాన్ని దేవుని పరిచర్య కొరకు దేవుని యొక్క మందిర సేవ కోసం లేవి గోత్రం దేవుడు ఎక్కడ చేసుకుని వాళ్ళకి విశేషమైన ఆధిక్యత ఇస్తే ఆ లేవి గోత్రంలో ఉన్నటువంటి వారంతా ఇప్పుడు అసలు ఈ ఇస్రాయేల్ నడిపించడానికి ఉన్నతమైన బాధ్యతలు మోషే ఆహారం లేదు తీసుకోవాలి. ఈ యాజక ధర్మాన్ని యాజక బాధ్యతను మేము కూడా స్వీకరిస్తామనే భావన మానవ ఏర్పడింది. 9వ వచనంలో వ్రాయబడిన మాటను నేను జ్ఞాపకం చేస్తాను. ఈ తన మందిర సేవలో మోషే కోరవుతో ఇట్లా అంటున్నాడు 8వ వచనంలో తన మందిర సేవ చేయటం చేర్చుకున్నది మీ సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇస్రాయేల్ దేవుడు ఇస్రాయేల్ సమాజం ఉన్నటువంటి వేరు పరిచిత మీకు అల్పంగా కనబడుతుందా? ఇస్రాయేల్ 12 గోత్రాల్లో నుంచి మిమ్మల్ని ప్రత్యేకంగా వేరు పరిచారు కదా దేవుడు, అది ఎవరు చిన్న విషయంగా కనిపిస్తుందా మీకు? ఈరోజు మనకి ఏది చిన్న విషయం కనబడుతుందంటే లోకంలో నుండి మనల్ని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు కదా, లోకంలో నుండి మనల్ని వేరు చేశారు కదా, వేరు చేసి ఒకప్పుడు ప్రజగాని ఉండకూడదని దేవుడు ప్రజగారిని చేయడానికి దేవుడు శక్తిగారిని చేర్చుకోవడానికి దేవుడు పక్షంగా తీసుకెళ్ళడానికి దేవుడు నిన్ను తన కుమారుని యొక్క రక్తము చేత కడిగి పరిశుద్ధులైనటువంటి తన కుమారుని లోకానికి తీసుకుని వచ్చి ఆయన సిలువ మరణపు త్యాగము ద్వారా కలువరి సిలువ ఆయన అర్పించిన రక్తం ద్వారా కడిగి శుద్ధి చేసి పరిశుద్ధపరిచితే ఈరోజు ఆ పరిశుద్ధత గురించి ఈరోజు మనిషికి అర్థం కాలేదు. దేవుడు అంత ప్రత్యేక పరిచాడు, అంత విశేషమైన భాగ్యాన్ని ఇస్తే ఇది ఏం ప్రత్యేకత కాదు అనుకుంటున్నాడు. అందుకే మోషే గారు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే అసలు ఇంత గొప్ప బాధ్యతను ఇస్తే ఆయన నిన్ను నీతో లేవీలని గోత్రపును అందరినీ చేర్చుకోండి కదా, పదవచనంలో ఆయన నిన్ను నీతో లేవీలని గోత్రపాలను అందరినీ చేర్చుకోండి కదా, అయితే మీరు యాజకత్వం కూడా కోరుతున్నారు, యాజకత్వం కూడా కోరుతున్నారు, అందరూ సేవ చేయడానికి దేవుడు అనుమతిచ్చారు లేవీలందరినీ మిగిలిన జనాంగాలంతటినీ పక్కన పెట్టి ఇస్రాయిల్ చేస్తుంది. ఇప్పుడు ఇస్రాయిల్ లో మళ్ళీ 12 గోత్రాల్లో నుంచి లేవి గోత్రాన్ని ఎంపిక చేసుకుని లేవి గోత్రంకి ఇస్తే దేవుని మందిర సేవ చేసేటువంటి వేళలో అంతకంటే ఉన్నతమైన బాధ్యత మీరు చేయాలి అనే భావన కలుగుతుంది తప్ప వారి జీవితంలో ఉన్నటువంటి లోటును కూర్చుకుని లోపాన్ని సవరించుకుని దేవుడు ఏదైతే యోగ్యులుగా ఉండాలనే ఆలోచన వారికి కనిపిస్తుంది. ఈరోజు మన జీవితంలో మనం గమనించాల్సింది ఏంటంటే
మనలో ఉన్నటువంటి లోటును సరిచేసుకోవాలనుకోవాలి తప్ప, మనలో ఉన్న లోపాలు సరిదిద్దుకోవాలనుకోవాలి తప్ప, మనలో ఉన్న లోపాలు అలాగే పెట్టుకుని, మనలో తప్పుదారు అలా పెట్టుకుని, మనం ఎప్పుడు ఉన్నతమైనటువంటి స్థాయి కొరకు ఆలోచన చేస్తాం. దేవుడు మొదటిగా గమనించాల్సింది ఏంటంటే నీ స్థితిని చక్కపరుచుకోవాలి, కంపరుచుకోవాలి, నీలో ఉన్న లోపాలు కంపరుచుకోవాలి. దేవుడు నీతిగా నిలబడే ప్రయత్నం చేయాలి. మొదటగా దేవుడు ఏదో నిలబడితే ఏకంగా దేవుడు నిన్ను ఏ స్థితిలో తీసుకువెళ్ళాలో, ఎక్కడికి నిలబెట్టాలో అక్కడ దేవుడు నిలబడతాడు. ఈ మాటలు మోషే గారు చెప్పారు కానీ వినలేదు. ఎప్పుడైతే మోషే గారు చెప్పినా వినలేదు, దేవుడు వెంటనే వారి విషయమై ఒక ఆలోచన చేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి వాళ్ళు చెప్పారు, అలాగే దాతాను అభిరాములు కూడా ఫిర్యాదు కుమారులు వాళ్ళు కూడా ఇలా ఉన్నారు కదా, వాళ్ళకు రప్పించి వాళ్ళతో కూడా మాట్లాడదాం అంటే వాళ్ళు మేము రావు, మేము ఎందుకు రావాలి. వాళ్ళు కూడా చాలా నిర్లక్ష్యంగా మోషే గారు కబురు పెట్టారు, ఒకసారి రండి మాట్లాడదాం అంటే మేము రాము, ఎందుకు రావాలి, మేము అసలు మమ్మల్ని ఐదు దేశాల నుంచి తీసుకొచ్చారు. ఐగుప్తు అంటే మేము ఉండేదే పాలు చేయని ప్రాంతం దేశం, అందులో నుంచి తీసుకొచ్చి మమ్మల్ని ఎర్రదేవులో విడిచిపెట్టేశారు. మాకు పొలాలు ఇస్తాన్నారు, ద్రాక్ష తోటలు ఇస్తాన్నారు, ద్రాక్ష ఇస్తాన్నారు, ఏమి ఇవ్వలేదు. ఈరోజు చాలా మంది ఎందుకు వాళ్ళలో ఒక ఆలోచన ఏర్పడుతుందంటే దేవుడి పట్ల సరైన అవగాహన లేక, దేవుడి మాటలు అర్థం చేసుకోక, ఈరోజు చాలా మంది దేవుడికి విరోధంగా ఎదురు తిరిగేటువంటి మనసు మనసత్వాలు కలిగిన మనుషులు చూస్తున్నాం. ఎందుకంటే ఇలా మారిపోయారు అంటే వెంటనే వాళ్ళు చెప్పేది ఏంటంటే చాలా చాలా ఆలోచించామంటే మేము మాకు మాకు చెప్పినప్పుడు సేవకులు మాకు ఏం చెప్పారంటే మాకు ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పారండి. కానీ దేవుడు నమ్ముకున్న దేవుడి వాక్యాన్ని మరి వినాలన్నారు, విన్నాము, విన్న తర్వాత భారతదేశాలను పొందాము, మళ్ళీ మాకు ఏం రాలేదు, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది అని మనస్తత్వాలు కలిగిన వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. ఈరోజు రీసెంట్ గా నేను మొన్న ధ్యానం పట్టణంలోనే విన్నాను, ఒక వ్యక్తి చెప్తున్నారు, ఆ పాస్టర్ గారికి చెప్పినట్టుగా మేము చేసామండి, వచ్చామండి, బాప్తీసం పొందున్నారండి, కొద్ది అన్ని బాగా జరుగుతాయి, మీకు సమస్యలన్నీ తీరిపోతాయి, మీ కష్టాలన్నీ పోతాయి అని చెప్పారండి. ఆ కష్టాలన్నీ పోతాయని వచ్చాము బాప్తీసం పొందాము అని, ఎన్ని రోజులైనా కష్టాలు పోవట్లేదు, ఎన్ని రోజులైనా సమస్యలు తిరిగిపోతున్నాయి తప్ప కష్టాలు పోలేదు. వెంటనే అవన్నీ వదిలేసుకుని మేము వెనక్కి వచ్చేసామండి, మరలా మేము ఈ వస్త్రాలు ధరించుకున్నామండి, ఈ తాళ్ళు కట్టుకున్నామండి అని చెప్పడం చూసి చాలా ఆశ్చర్యమైంది. ఈరోజు దేవుని యొక్క చిత్తాన్ని మనం సరిగా మరి గ్రహించకపోతే, ఆ అర్థం చేసుకోకపోతే వెనకడుగు వేసేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే దాని కొరకు నిజంగా హృదయపూర్వకంగా విశ్వసించినప్పుడు, దాని కొరకు ఉన్నతమైన మనసుతో ఎదురు చూసే మనస్సు మనకు ఉండాలి. ఎప్పుడైతే మనస్సుందో దేవుడు కార్యాలు చేయగలుగుతాడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు రక్షించేయలో దేవుడు చాలా కోప్పడ్డాడు. దేవుడు మోషే గారు చెప్తున్న వాళ్ళు రక్షించేయట్లేదంటే వెంటనే మరి దేవుడు వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఆ సర్వ సమాజాన్ని జాగ్రత్తగా మరి పోగు చేసి, రేపు ఏవో సన్నిధిని ఆ సర్వ సమాజాన్ని పోగు చేయాలి, ఎందుకంటే ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరు కూడా దోపార్తిని చేత పట్టుకుని, మరి దోపార్తిని తీసుకుని దోపు ద్రవ్యం వేసి ఒక్కొక్కరు కూడా దోపార్తిని పట్టుకుని 250 మంది దోపార్తలు ఏవో సన్నిధికి తేవాలి. 250 మంది దోపార్తులను దేవుడి సన్నిధి తీసుకురమ్మని చెప్పారు. దేవుడు వెంటనే మోషే గారు చెప్పారు, ఒక్కొక్కరు దూపార్తలు తీసుకుని దేవుని సన్నిధికి రండి. దూపార్తుల్ని తీసుకుని దేవుని సన్నిధికి వస్తే మనము అయ్యో మేము తప్పు చేశాం కదా, మేము ఈ పాపం చేశాం కదా, ఇలా ఆలోచించాం కదా అని ఒక పశ్చాత్తాపకరమైన మనస్సు వాళ్ళకి వస్తుంది.
దోపార్థం చేయాలి చేత పట్టుకుంటే ఒక అంటే ప్రాయశ్చిత్తం దోపార్థం చేత ప్రాయశ్చిత్తాన్ని చేసుకునే విధానం ఉంటుంది. కాబట్టి మహిమ సర్వ సమాజమునకు అనబడిన అప్పుడు యోవా నేను ఈ సమాజములో నుండి అవతలకు వెళ్ళి క్షణములో నేను వారిని కాల్చివేయనని మోషే ఆహరణలతో చెప్పగా వారు సాగిలపడి ఉపార్థులు చేత పట్టుకుని వచ్చి దేవుని సన్నిధికి వచ్చిన వీళ్ళలో కూడా ఇప్పటికీ మార్పు లేదు, ఇప్పటికీ వీళ్ళ ఆలోచనలో మార్పు లేదు. అందుకనే నేను క్షణంలో వీళ్ళని నాశనం చేస్తానని దేవుడు మోషే ఆహరణలు చెప్తున్నారు. క్షణంలో వెళ్ళి చేస్తాను, మీరు వెళ్ళిపోడా, వాళ్ళ దగ్గర లేకుండా వెళ్ళిపోండి, మీరు దూరంగా వెళ్ళిపోండి. క్షణంలో చెప్పేస్తారంటే అప్పుడు మోషే అహరాలు ప్రార్థన చేస్తున్నారు. ఏంటి తెలుసా, 22వ వచనంలో 16వ వచనం సత్యకాండ 22వ వచనంలో వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడైన దేవా, కాబట్టి భారం కలిగినటువంటి దైవ సేవకుడు, దేవుడు బాధ్యత అప్పగించినటువంటి, దేవుడు అధికారికంగా బాధ్యత అప్పగించిన దైవ సేవకుడు బాధ్యత ఏంటంటే ఒక ఆత్మను రక్షించాలి, ఒక ఆత్మను కాపాడాలి, ఒక ఆత్మ నశించుకోవటానికి వారు తిట్టుతూ ఉంటుందండి. మోషే ఆహరణ సాగిన పడుతున్నారు, మాకు మా మీద విరోధంగా వీళ్ళు పూజయ్యారు కదా, మా మీద విరోధంగా మాట్లాడారు కదా, ఇలాంటి వాళ్ళు ఉండకూడదు అనే భావన మోషే ఆహరణకు లేదు. అతను సాగిన పడి సమస్త శరీర ఆత్మలకు దేవుడు అయిన దేవా, ఈ ఒక్కడు ఒక కోరకులు వచ్చిన ఆలోచన ఆయన, ఈ ఒక్కడు పాపం చేస్తున్న ఈ సమస్త సమాజం మీదని కోపడదువా, దేవుడిని ప్రార్థన కొరకు అడుగుతున్నారు. ఈ సమస్త సమాజం మీద మీరు కోపడతారయ్యా, ఆ ఒక్కడిని వచ్చి దేవుడు అందరికీ తెలీదు, అతను ఏదో చెప్పే వేళ్ళ కూడా ఆలోచన వచ్చింది తప్ప నిజానికి ఇది వాస్తవంగా జరిగింది కాదు. మోషే గారు సాగిన పడి బ్రతుకులాడుతున్నారు దేవుడి దగ్గర. దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నారు, లేదే మోషే ఆలోచన సెపరేట్ అయిపోండి, దూరంగా వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు ఇలా దూరంగా పంపించారు. వెంటనే భూమి నెలలు విరిచి భూమి విడిపోయింది. ఎక్కడైతే కోరవ సంతానం ఉన్నారో, ఎక్కడైతే దేవుడికి విరోధంగా వ్యతిరేకంగా విరోధమైనటువంటి ఆలోచన చేశారో వారు ఉన్న ప్రదేశం అంతా భూమి నెరలు విరిచి వారిని దిగేసింది, భూమి నెరలు విరిచి వారిని దిగేసింది. అప్పుడు దిగి వేసినప్పుడు మరి ప్రాణములతోనే పాతాళములో మరి కూడినట్లుగా దేవుడు ఏం చేశాడంటే గొప్ప వింత, చాలా ఆశ్చర్యం. ఎందుకంటే వారు ఏం చెప్పాడంటే దేవుడు 30వ వచనంలో అయితే యెహోవా గొప్ప వింత తృప్తి పుట్టించడం వలన వారు ప్రాణములతో పాతాళములో కూడినట్లు భూమి తన నోరు తెరచి, భూమి తన నోరు తెరచి వారిని వారు కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలియదు అని. వాళ్ళు ఎందుకు అలా అయిపోయారంటే యెహోవాను అలక్ష్యం చేశారు, దేవుని అలక్ష్యం చేశారు, దేవుని తండ్రిని అలక్ష్యం చేశారు, దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేశారో ఆ సేవకును అలక్ష్యం చేశారు. ఈరోజు అప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే దేవుని అలక్ష్యం చేశారు. దేవుని అలక్ష్యం చేయడం వల్ల జరిగిన ప్రమాదం ఏంటంటే భూమి తన నోరు తెరిచింది, వారి కుటుంబాలు అందరినీ మృగేసింది, వారు కలిగినటువంటి సమస్త సంపాదించారు, వారు సంపాదించుకున్న సంతమంతా పోయింది, వారి ఆస్తిమంతులు అన్నీ పోయి భూమి అందరికీ చేసింది. ఇంత కౌరవ సంతానం మరి ఎలాంటి ప్రమాదంలోనికి వెళ్ళిపోయారు అంటే ఆ ప్రమాదానికి కారణం అలక్ష్యం. దేవుని ప్రతినిధి అలక్ష్యం చేసి దేవుని చిత్తానికి దూరంగా వారి జీవితాలు నడిపించుకున్నారు. ఈరోజు అది ఎప్పుడైతే అలాంటి సందర్భం జరిగిందో అప్పుడు ఇశ్రాయేలు 34వ వచనంలో వారి చుట్టూ ఉన్న ఇశ్రాయేలు అందరూ
వారి ఘోషం ఇది భూమి మరణ సిద్ధమేదేమో అనుకుని పారిపోయింది. మరియు యెహోవా యొక్క నుండి అగ్ని బయలుదేరి యెహోవా యొక్క నుండి అగ్ని బయలుదేరి దూపార్పుని దూపార్పణము తెచ్చిన 250 మందిని కాల్చి వచ్చిన అప్పుడు మోషే ఈ సందర్భాలు మనం గమనించగలిగితే దూపార్తలను చేత పట్టుకుని వచ్చినటువంటి 250 మందిని కూడా కాల్చేసింది, పెద్దలందరినీ కాల్చేసింది. అప్పుడు ప్రక్కన కోలం సంతానం అంతా నేలకి కూలిపోయారు. అలాగే దూపార్తలు చేత పట్టుకున్న వారందరూ కూడా 250 మంది కూడా చనిపోయారు. ఈ సందర్భాలలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంత భయంకరుగుతుందో, ఎంత మరి ఆందోళన ఏర్పడుతుందో, అమ్మో దేవుడు ఎంత భయంకరంగా వాళ్ళకి శిక్ష విధించారు, ఎంత కఠినంగా శిక్ష విధించారు. దేవుడు అలక్ష్యం చేశారు, దేవుడు ఎవరినైతే నియమించారో ఆ సేవకుని అలక్ష్యం చేశారు, నిర్లక్ష్యం చేశారు. ఇలా జరిగిందని ఒక భయం ఆందోళన ఏర్పడాలి. ఈరోజు మానవ జీవితంలో ప్రమాదం ఏర్పడిన తర్వాత మళ్ళా ఆ పని చేయడానికి భయం ఏర్పడాలి, కానీ మనిషిలో భయం లేదు. ఒక ప్రక్కన మనిషి ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నాడు, చనిపోతున్నాడు అన్న మనిషి భయపడకుండా మళ్ళా తన పని తను చేసే తప్పును చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఒకడు త్రాగి త్రాగి చచ్చిపోతున్నాడు, చచ్చిపోయాడు అనగానే వేరేవాడు త్రాగడం మానేస్తాడు అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ వాడు త్రాగి త్రాగి చచ్చిపోయాడు తెలిసినా మరల వీడు త్రాగుతూ అదే ప్రమాదం తెచ్చుకున్నాడు. ఒకటని కాదు, రెండని కాదు, మానవ జీవితంలో ఎక్కువగా ఇలాంటి పరిస్థితులు మనం చూస్తుంటాం. ఆ మధ్యకాలంలో సెల్ ఫోన్ బాగా విపరీతంగా పేలిపోయి సెల్ ఫోన్ పేలిపోతున్న టైంలో సెల్ ఫోన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని ప్రతి ఒక్కరు భయపడేవారు. ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్స్ మళ్ళీ తేలటం లేదు. ఎప్పుడైతే తేలటం లేదు, సెల్ ఫోన్స్ మళ్ళీ దగ్గర అయిపోయారు. రీసెంట్ గా మనకు వార్త వచ్చింది, ఒక ఆవిడ కిచెన్ లో పెట్టుకుని సెల్ దగ్గర పెట్టుకుని పని చేసుకుంటుంది. ఆ కిచెన్ లో సెల్ పేలిపోగానే ఒక్కసారి ఎగిరి ఆ కింద పడిన పరిస్థితిని చూశాను. అంటే ఈ పరిస్థితి మనం ఆలోచన చేస్తే ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదానికి భయపడే మనస్తత్వం మనిషిలో కారణాట్లేదు, తెలుసుకోలేకపోతున్నాం. దేవుడు అక్కడ ఒక ప్రమాదాన్ని తీసుకొచ్చినప్పుడు అమ్మో మేము ఎలాంటి విరోధమైన ఆలోచన చేయకూడదు, విరోధమైన కార్యాలు చేయకూడదు, విరోధమైనటువంటి పనులు ఏమీ మేము చేయకూడదు అనే భావన కలగాలి మనుషులు. ఆ భయం ఆ భావన కలగకుండా మరలా యథావిధిగా తన పని చేసుకోవడానికి మనం సిద్ధపడుతున్నాయి. ఇక్కడ మోషేకు దేవునికి విరోధంగా మాట్లాడిన వీళ్ళు మళ్ళీ ఇస్రాయిల్లో ఏ ఆలోచన వచ్చిందంటే 40వ సంవత్సరంలో మరునాడు ఇస్రాయిల్ సర్వ సమాజం మోషే అహరోనులకు విరోధంగా తడుగుతూ మరలా ఏం చేస్తారంటే మరుసటి రోజు మోషే అహరోనులకు విరోధంగా తడుగుతున్నారు, విరోధంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అసలు మీరే చెప్పేసారు ఈ ప్రజలందరినీ, అది తప్పంతా మీరే, మీరు ఈ ప్రజలు ఇంతమంది ప్రజలు చెప్పేశారు అని మోషే అహరోనులకు విరోధంగా మాట్లాడుతున్నారు. మోషే అహరోనులకు విరోధంగా ఎప్పుడైతే మాట్లాడుతున్నారో దేవునికి మళ్ళీ కోపం వచ్చింది. అప్పుడు మోషే గారు వెంటనే మళ్ళీ సాగిలు పడి దేవుడన్నాడు, ఒక క్షణంలో వీళ్ళు నేను విడిచిపెట్టను, ఒక క్షణంలో వీళ్ళు చెప్పేస్తాను, వీళ్ళకి ఎప్పుడు కూడా మార్పు రాలేదు, భయం కలగలేదు, ఇలాంటి ప్రజలు నేను వచ్చును, నేను చెప్పేస్తానంటే వెంటనే మోషే గారు ఏం చేశారంటే వెంటనే అహరోను గారిని పిలిపించి దూపార్తను చేత పట్టుకుని సమాజం మధ్యకి జనం మధ్యకి పంపించి అహరోను గారిని అంటే వేగం వేగంగా అహరోను గారిని తీసుకొచ్చి వేగంగా జనం మధ్యకి పంపించి దుపార్తలు చేత పట్టుకుని ఏం చేస్తున్నాడంటే ప్రాయశ్చిత్తం చేయడానికి మనుషుల మధ్య ఏర్పడినటువంటి ఈ ఆలోచనను తొలగించడానికి ప్రాయశ్చిత్తం చేయడానికి అహరోను గారు ప్రయత్నించి వెళ్తున్నాడు. అహరోను గారు వెళ్ళినప్పటికీ దేవుడు క్షణంలో అన్నాడు కదా, దేవుడు ఇలా మాట్లాడు, ఈ మాట అనేటప్పటికీ నేను అహరోను పంపించానని మోషే గారు అనుకున్నాడు. కానీ అహరోను గారు వెళ్ళేటప్పటికే అప్పటికే
సుమారు 14,700 మంది చచ్చిపోయారు. 14,700 మంది ఎవరు హృదయం వచ్చి ఆ మనసు విరుద్ధమైన మనసు ఉందో ఆ మనసు కలిగిన వాళ్ళందరూ కూడా 14,700 మంది చచ్చిపోయారు. ప్రేమైన దేవుడు ఎప్పుడైతే ఆ పరిస్థితి జరిగిందో మరల దేవుడు అప్పుడు ఇస్రాయేలీలో ఉన్నటువంటి ఆలోచనను తొలగించడానికి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆయన ఏంటో నిర్ణయం అంటే ఇక్కడ మోషే గారిని మరలా పిలిపించి ఒక విషయం చెప్పారు. ఏంటంటే అసలు ఇస్రాయేల్ 12 గోత్రాలు ఉన్నారు కదా, ఈ 12 గోత్రాల నుంచి ఒక గోత్రం పేరు రాసి ఒక కర్ర మీద వారి గోత్ర పేరు రాసి తీసుకురమ్మనండి. ఎవరు ఏ గోత్రం వారిని దేవుడు ఎప్పుడు చేసుకున్నాడు, ఎవరిని దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు అది మనకు తెలియాలి, మనకు అర్థం కావాలి. అది మనకు అర్థం కావాలి అంటే మనం ఒక మంచి వేద్దాం, కర్రల మీద గోత్రాల పేర్లు రాద్దాం, 12 గోత్రాల పేర్లు కర్రల మీద రాద్దాం, దేవి గోత్రం మీదకి వచ్చేటప్పుడు అహరోను గారి పేరు రాద్దాం, అహరోను గారి పేరు రాసి దేవుడు ఏం చేస్తాడో, దేవుడి యొక్క చిత్తం ఏంటో మనకి బయలుపరచబడుతుందని ఆ 12 కర్రల్ని 12 గోత్రాలకు సంబంధించిన 12 కర్రలు తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం 17వ అధ్యాయంలో. ఆ సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఆ 17వ అధ్యాయం 4వ వచనంలో దేని మిమ్మల్ని కలుసుకుని ప్రత్యక్ష గుడారములోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలను, శాసనముల ఎదుట వాటిని ఉంచవలను, అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకున్నాను వారి కర్ర చిగురించను. ఇది తీసుకెళ్లి ప్రత్యక్ష గుడారంలో శాసనములు దేవుడి యొక్క వాక్యం ముందు వచ్చాను. ఏ కర్ర అయితే దేవుడు ఏర్పాటు చేసుకుంటారో ఆ కర్ర చిగురుస్తుంది. ఏ కర్ర అయితే ఏర్పాటు చేసుకుని ఆ కర్ర చిగురుస్తుంది, వారిని నేను ఏర్పాటు చేసుకున్నానని చెప్పాను. అలాగా శాసనాల ముందు పెట్టారు 12 కర్రలు పెట్టి అందులో ఒక కర్ర చాలా విశేషంగా మరి చికిత్సనట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం. 8వ వచనంలో మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్లి చూడగా లేవీ కుటుంబముడైన ఆహరోను కర్ర చికిత్సి ఉండను, అది చికిత్సి పువ్వులు పూర్తి బాదము పండ్లు కలదాయన, అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు కలదాయన. అంటే 12 కర్రలు పెట్టారు కానీ దేవుడు ఏ కర్రను ఎంపిక చేసుకున్నాడంటే అహరోను చేతి కర్రనే దేవుడు చిగిర్చే రీతిగా పలిచాడు. అంటే నిర్జీవమైనటువంటి ఆ కర్రను జీవాన్ని నింపాడు. ఈరోజు మన జీవితంలో మనం గమనించగలిగితే ఒక కర్రకి చిగురు వస్తుంది కానీ ఒకే కర్రకి చిగురు, ఒకే కర్రకి పువ్వులు, ఒకే కర్రకి పళ్ళు వచ్చే విధానం మనం చూస్తుంటే అది చాలా అద్భుతమైనటువంటి కార్యం. ఒకవేళ ఒకే కర్రకి చిగురు అన్నట్టు చెప్పిన దేవుడు చిగురుతో పాటు పువ్వులు పళ్ళు కూడా ఎందుకు చెప్తాడంటే మళ్ళీ వీళ్ళందరిలో ఒక ఆలోచన రావచ్చు. ఏంటంటే మోసే ఒకవేళ రాత్రి వెళ్ళి కర్ర మార్చేసి మన ఎదురుకుండా అందరి కర్రలు మామూలుగా చూసి బతికి లోపల పెట్టినట్టు కానీ ఇది చిగిర్చిన కర్ర ఏదన్నా ఆహరోను కర్ర మార్చేసి ఉండొచ్చు కదా అనే భావన ఒకవేళ వీళ్ళు కలగచ్చు. అందుకని ఒకే కర్రకి చిగురు అలాగే పువ్వులు పళ్ళు కూడా వచ్చినట్టు కర్రకి ఒకే రూపకి దేవుని కుమారుడు పరలోకంలో స్వాంక్యాన్ని కలిగి ఉన్న ఆయన స్వాంక్యాన్ని విడిచిపెట్టి సామాన్యుడికి లోకానికి వచ్చాడు. కానీ దేవుని కుమారుడుగా దేవుని మాటలు చెప్పడానికి వచ్చిన ఆయన్ను ఆ రోజు యూదులు ఆ రోజు సొంత వారు కుటుంబ వారు క్రోడీకరించారు, తీసివేశారు. అసలు దేవుని కుమారుడు కాదు అని నిర్లక్ష్యం చేశారు. దేవుని కుమారుడు అని రుజువేశారని ప్రశ్నించారు. అలాంటి పరిస్థితుల మధ్య మరొక రోజు ఎన్నో నిందలు అవమానాల మధ్య తన జీవితాన్ని ముగించుకుని పరిశుద్ధతను విడవకుండా దేవుడితో ఉన్న బంధాన్ని విడవకుండా తన జీవితాన్ని ఉన్నతంగా కాపాడుకున్న మహనీయుడైన యేసుక్రీస్తు వారు కఠినమైన శ్రమలు అనుభవించి చివరికి
మరణంలో కలువరి సిలువలో మరణం ద్వారా తన ప్రాణాన్ని విడిచారు. అలా విడిచిన ఆయన మూడవ రోజు సమాధి నుండి తిరిగి లేచి సజీవంగా సమాధి చేయబడిన ఆయన సజీవంగా తిరిగి లేచి ప్రజలందరికీ ఆశ్చర్యాన్ని మిగిలించాడు. అప్పుడు ఆనాడు ఉన్నటువంటి సమాజానికి అద్భుతమైన దృశ్యాన్ని వాళ్ళ కళ్ళ ముందు కనిపించేటట్టుగా దేవుడు ఆశ్చర్యపరిచాడు. అంటే నిర్జీవమైనటువంటి ఆ దేహం మరలా జీవాన్ని మరి సంపాదించుకుంది. ఈరోజు ఆ సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మానవ జీవితంలో మనిషి జీవితంలో చాలా సందర్భాలను క్రోడీకరించవచ్చు, నిందపడచ్చు, అవమానాలు రావచ్చు, ఇస్తుంది క్రోడీకరిస్తుంది, వీడిద్దరు పైకి రాని వాడిగా మాట్లాడుతుంది. కానీ ఆ దేవునితో దేవుని వాక్యంతో జీవితాన్ని జీవించగలిగిందండి. ఇద్దరు మాటలు వాడుతండి, ఇదిగో అది ఆ రోజు చేసిన తర్వాత తండ్రి ఎంత గొప్పగా ఎంత ఉన్నతంగా అది తండ్రి హరించి మీ శాసనములు ముందు ఉంచినటువంటి జీవితాలు ఎంత ఉన్నతంగా ఫలిస్తాయో అన్న విషయాల్ని లేఖనాల్లో నుంచి కొన్ని ఆధారాలతో మాకు నేర్పించిన విధానం బట్టి వదనాలు చెప్పుతున్నాం తండ్రి. క్రింద మాటల్లో ఆయన మేము విని విడిచిన వారిగా ఉండకూడదు, మీ మాటల ప్రకారంగా జీవించగలిగే భాగ్యాన్ని మనకు ఆన్లైన్ ద్వారా ఉన్నతంగా పరిచయం జరిగిస్తున్న మీ కుమార్ గాంధీ గారు అలాగే సహోదరి మెలిసి గారు వారికి చిన్న బిడ్డలు మీరు జీవించండి, పరిచయస్తున్న పరిచయాలు అంతా మీరు జీవించండి, ప్రత్యక్షంగా పరోక్షంగా మీ ఆన్లైన్ పరిచయంలో సహకరిస్తున్నటువంటి సహోదరి పరిస్థితులు రాబోయే దినాలు అనేక ఆత్మలు రక్షించడానికి ఈ ప్రణాళికలో ఈ పనిలో ముందుకు మేము వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థన అవసరం కోరిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని వారికి పెడతారు. ఎవరైతే ఏ విధంగా బలహీన సిబ్బందులు ఉన్నారో ఆ ఇబ్బందులు తొలగించు మంచి పరిస్థితి ఏర్పాటు చేయడం. మరి ఈ రోజు నుంచి ఆయా ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దైవ సేవా పరిచర్య కార్యక్రమాలన్నింటినీ వినామానికి భయంకరంగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు అక్కడ ఉన్నటువంటి మరి అనేక మంది సేవకులకు విశ్వాసులు ఆశీర్వాదకరంగా వేడుకరంగా జరిగించుకోవచ్చు బలపరిచయం. ఈ వారంలో తండ్రి మరి అనేక ప్రాంతాల్లో వాక్యాలు అందించడానికి వెళ్తున్న నన్ను మీ కృపలో బలపరిచి విశేషమైన ధ్యానంతో నన్ను నడిపించడం. ఇంకా తండ్రి ఎవరైతే ఈ పరిచర్య కొరకు ఇష్టపడి ఉన్నారో, ఎవరైతే మీ కృపను పొందడానికి ఇష్టపడుతున్నారో వారందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డని బలపరిచి నడిపించి సహాయం చేయండి. మత అంధకార శక్తులన్నీ దూరపరచమని క్రీస్తు వారు అతి పరిశుద్ధమైన చేస్తున్నాయి మహిమ కలిగే నామ పేరటి ప్రాజలు సమర్పించి కృతజ్ఞతలాడు వేడుకొని నామ పరమతండి. ఆమె ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమ మన ప్రజల రక్షకులైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిచ్చే సమాధరణ మనందరికీ ప్రియల పురుషుదాకాలం తోడైన నడిపించబడిన కాక ఆమె అందరికీ వందనాలండి. వందనాలన్నా ప్రియులరా, ఇప్పటి వరకు శిఖరించిన అహరోను చేతి కర్ర అనే ఒక చిన్న అంశాన్ని మనం జ్ఞానాత్మకమైన విషయాన్ని విన్నాం. విన్న వాక్యాన్ని బట్టి దేవాదేవుని స్తుతిస్తూ మళ్ళీ ఉదయ కాలంలో మరి చక్కగా ఆన్లైన్లో ఎందుకో తెలియదు ఆన్లైన్లో ఉన్న వారి మీద ఆనమైన దైవ సేవకుల్లో ఒకరిగా పిలువబడుతున్న దేవప్రకాశ్ అనే గారు కూడా ఎంతో మరి ఆశంకి వాక్యం చెప్పాలి. ఈ ఆశను దేవుడు కల్పిస్తున్నాడు, ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని చక్కగా మన రోజుకు ఆత్మీయంగా ఎదుగుదల తీసుకొచ్చుకున్నాం. వీళ్ళారా ఈ ఉదయకాలకు ఆన్లైన్ సందేశం ముగించబడింది. ప్రభుత్వమైతే సాయంకాలం మిత్రులు ప్రేమ్ కుమార్ గారు మనకు దయ సందేశం అందిస్తారు. అంతవరకు సెలవు. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం. సందేశాన్ని అందించిన మిత్రులు జయప్రకాష్ గారు కూడా ఈ ఆన్లైన్ కుటుంబ పక్షంగా నీళ్లు మనకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. వందనాలు. వందనాలు అండి.